प्रकाशम जिल्ला कनिगिरी नगर पंचायती एन्निकलु बुधवारं प्रशांतंगा जरिगाए। ई क्रमंलो कनिगिरी एम्मेल्ये बुर्रा मधुसूदन यादव दंपतुलु कनिगिरी पट्टणंलोनी 8वा वार्डुलो तम ओटु हक्कुनु विनियोगिंचुकुन्नारु। ई संदर्भंगा आयन मात्लाडुतू मुख्यमंत्री वैएस् जगन्मोहन रेड्डि प्रवेशपेट्टिन प्रजा संक्षेम पथकालनु चूसी ओटर्लु तम ओटु हक्कुनु विनियोगिंचुकुन्नारु। कनिगिरी पट्टणंलोनी 13 वार्डुलालो ओट्ल पोलिंग प्रशांतंगा जरुगुतोंदी। एक्कड एटुवंटि अवांछनीय संघटन जरगकुंडा ओटर्लु तम ओटु हक्कुनु विनियोगिंचुकुनेंदुकु पोलिंग केंद्राल वद्द बारुलु तीरुतुन्नारु। తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలనే రాద్దాంతం చేస్తున్నారు తప్ప వాస్తవానికి కనిగిరి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది। కనిగిరిలో మొత్తం 20 వార్డులు ఉండగా 7 వార్డుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు। మిగిలిన 13 వార్డుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు। ఈ రోజు కనిగిరి మున్సిపాలిటీలో 13 వార్డులకి పోలింగ్ జరుగుతుంది। ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది। ప్రజలందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పథకాలు చూసి స్వచ్ఛందంగా ఎక్కడ ఏ ఎంబెన లేకుండా ఓట్లు వేస్తున్నారు। ప్రశాంతంగా ఉంది కనిగిరి పట్టణం। తెలుగుదేశం వాళ్ళు నిన్న మొన్న 4-5 రోజులు మించి ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ప్రజలు ఓట్లేదని చెప్పి తెలుసుకొని ముందుగానే అక్కడక్కడ వేరే వేరే కాన్సెన్సిల్కి పోయి ఇష్టం వచ్చినట్టుగా నోరుకి ఏది వస్తుంది మాట్లాడుతున్నారు। ముందే తెలిసిపోయింది వాళ్ళకి మనం పూర్వం చేసిన తప్పులకు ఇప్పుడు శాపాలలాగా అంటాడుతున్నాయి। సంపూర్ణంగా కనిగిరి మున్సిపాలిటీలో 20కి 20 కౌన్సిలర్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని తెలుసుకొని ఆ గెలుపుని జీర్ణించుకోలేక కొండేపి కందుకూరు ఎక్కడెక్కడికో పోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం సిగ్గుసేటు। రాజకీయాల్లో ఇది తగదు। అనుభవం ఉంది। ఒకసారి ఎమ్మెల్యే డాక్టర్ వయసు ఉంది। అవన్నీ పక్కన పెట్టేసి వీధలమ్మడి తిరిగే వాళ్ళలాగా మాట్లాడటం తగదు। అది ఇకనైనా ఈ రిజల్ట్ వచ్చినాకైనా కానీ బుద్ధి తెచ్చుకొని సన్మార్గం నడిస్తే బాగుంటుందని మీ ద్వారాగా వాళ్ళు తెలియపరుస్తున్నారు। ముఖ్యంగా 20కి 20 వార్డులు